हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल। मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्ना बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी। फ्रेंड्स, हाय फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स, ई वीडियो लो अयिते मी कोसम ओक अद्भुतम व्हाट्सएप स्टेटस कोसम ओक मंची ब्यूटीफुल बायस एक्टिविटी टेम्प्लेट अयिते नेनु डिजाइन चेसानु। फ्रेंड्स, सो बेसिक गा चेप्पालंटे मन योक्क सब्सक्राइबर्स अयिते रिक्वेस्ट अयिते चेसारु अन्ना ओक वीडियो बायस एक्टिविटी गुरिंचि चेयगलवानि रिक्वेस्ट अयिते चेसारु। फ्रेंड्स, मी कोसम अयिते चाला अंटे 4 अवर्स दाका कष्टपडि ई योक्क वीडियो अयिते नेनु क्रिएट चेसानु। फ्रेंड्स, चेप्पालंटे बेसिक गा यूट्यूब लो एव्वरु चेसि उंडरु इंत पवर्फुल गा, एंत पवर्फुल अंटे अंत पवर्फुल गा उंटुंदि वीडियो। चेप्पालंटे मन योक्क फोटो లైటింగ్ ఎఫెక్ట్, మన కింద లైటింగ్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకొని మన బ్యాక్ సైడ్ లో ఒక మెరుపులు వస్తూ అండ్ చెప్పాలంటే నాకే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫోటోస్ ని యాడ్ చేసుకొని ఇలా లిరికల్ వస్తూ బ్యాక్ గ్రౌండ్ లో చెప్పాలంటే చాలా బీభత్సమైన వీడియో అనేది మీరు కూడా మీ ఫోటోస్ తో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్లో ఒక లైటింగ్ ఎఫెక్ట్ అండ్ చెప్పాలంటే బార్డర్ ఇమేజెస్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సేమ్ యాచ్యూస్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలనే ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. చెప్పాను కదా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తే మీకు అర్థమవుదు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 500 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలానే నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో ఎక్సలెంటో నైసో అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రోని లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీరు టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 సెకండ్స్ అయితే ఇస్తున్నా. మనకు ఎక్కువ లెంత్ ఎక్కువ అయితే మనకు వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో నేను 10 సెకండ్స్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి, ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇమేజ్ అయితే యూజ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజ్ అన్ని లింక్స్ అన్ని కూడా నేను వాడే ప్రతి ఒక్క మెటీరియల్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ ఒక వెబ్సైట్ ద్వారా అక్కడ నుంచి మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ అన్ని యాడ్ ఇచ్చుకుంటారండి. ఓకే, సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నేను ఎలా యూజ్ చేసేది చూసి మళ్ళీ మీరు ఎడిట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి, ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఒక బార్డర్ అంటే మనకు బ్యాక్ సైడ్ లో ఒక బార్డర్ ఇమేజ్ అనేది యూజ్ చేస్తున్నా. సేమ్ ఇలా యాడ్ చేసి మనకు కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే సేమ్ ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్. ఓకే, చాలా మందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు డౌట్ ఉంది అని మీకు డౌట్ వస్తే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ని ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్ మాస్టర్ ఫోన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్ గా స్క్రీన్ అనేది అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ అని తీసుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది, అదే ఇమేజ్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్ మనకి ఇక్కడ రొటేట్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు రొటేట్ మిర్రింగ్ అని ఉంటుంది, కొద్దిగా రొటేట్ చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇంకా కావాలనుకుంటే కొద్దిగా అలా సెంటర్ మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి, ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ కావాలో ఇప్పుడు వాళ్ళ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో మనకి మన యొక్క ఇమేజ్ కూడా పిఎన్జి రూపంలో ఉండాలి. చాలా మంది కూడా బ్రో నాకు పిఎన్జి ఇమేజ్
అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా మీకు తెలియట్లేదు. వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే మనకు బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ వీడియో అని లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తానే మన యొక్క ఫోటోకి ఎలా బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయాలని వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకొని సేమ్ ఇక్కడ ఇచ్చేసి నేను సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నాను. అంటే మనకు యొక్క ఇమేజ్ కనిపించదు, కాకపోయినా సేమ్ మళ్ళీ యొక్క లేయర్ ను కొద్దిగా డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఏదైతే నేను లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చానో ఆ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ మీరు టచ్ చేసి ఇక్కడ మన బ్లెండింగ్ లెక్కెళ్ళి స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేస్తున్నా చూడండి మనకు ఇమేజ్ అయితే వచ్చేసింది. సో వావ్, బీభత్సంగా ఉంది కదా. సో ఇలా ఇచ్చేసాక మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకో, టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మీ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ కొద్దిగా డ్రాగ్ చేసేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియా లెక్కెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ లైటింగ్ అంటే మనకు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క లైటింగ్ ఎఫెక్ట్స్ లింక్స్ అన్ని చెప్పాను కదా డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. యాడ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియా లెక్కెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నేను ఒక అంటే ఈ యొక్క యెల్లో ఐకాన్స్ ఇస్తాను లైటింగ్ ఎఫెక్ట్ కి, ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక ఈ రెండు ఎఫెక్ట్స్ ని కరెక్ట్ గా యాడ్ చేసుకుని టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియా లెక్కెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ అందులోకి వెళ్ళి ఇక్కడ నేను బ్యాక్ గ్రౌండ్ లో ఒక 3 లైన్స్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క 3 లైన్స్ లింక్స్ వచ్చేసి మీకు అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. అంటే ఓకే, మన యొక్క ఇమేజ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నేను యాటిట్యూడ్ అనే ఒక టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ కూడా అక్కడనే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక సైడ్ ఇచ్చేసి నేను ఇలా స్క్రోల్ అప్ చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. ఓకే, సో మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకొని టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఓవర్లీ లెక్క ఎఫెక్ట్ లెక్క వెళ్ళి ఇక్కడ మనకు బ్లాక్ మిస్టరీ బ్లాగ్ అని ఉంటుంది. సో ఈ యొక్క మనకు స్మోక్ ఎఫెక్ట్ అంటే చాలా మంది కూడా బ్రో నాకు స్మోక్ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు మీరు అని ఉంటున్నారు. మీరు ఏం లేదు, జస్ట్ మీ కైన్ మాస్టర్లోనే ఉంటుంది, చూసుకోండి. ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇచ్చేసాక సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్ కూడా కొద్దిగా మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని సేమ్ ఇలా అడ్జస్ట్ అనేది చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. ఓకే, సేమ్ ఇలా యాడ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనకు కరెక్ట్గా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి, లేకపోతే సరిగా ఎఫెక్ట్ రాదు, మీకు కనిపించదు కూడా. అలా మనకు స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనకు కరెక్ట్గా యాడ్ చేసి మనకు టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. ఓకే, సో టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి ఇంకెంత పవర్ఫుల్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడతో మనకు స్మోక్ ఎఫెక్ట్ అండ్ ఈ లైటింగ్ ఎఫెక్ట్ అండ్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఇంకేంటి, మనకు కొద్దిగా మనకు 3D ఎఫెక్ట్ రావాలి. సేమ్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఓవర్లీలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసి మనకు బ్లూ లైటింగ్ తీసుకొని సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి కొద్దిగా రొటేట్ తిప్పేసి మనకు కరెక్ట్గా ఈ యొక్క లేయర్ ఉంటుంది కదా, ఆ యొక్క లేయర్కు మనకు సెంటర్ ఇవ్వండి. అంటే మన యొక్క ఇమేజ్కి కింద సెంటర్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో అక్కడ నుంచి మనకు ఒక 3D రేంజ్లో ఉంటుంది, చూసుకోండి ఎంత పవర్ఫుల్గా ఉందో, వావ్ అమేజింగ్ కదా. సో ఓకే, ఇక్కడతో మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఓవర్లీలోకి వెళ్ళి మళ్ళీ అదే లైటింగ్ ఎఫెక్ట్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు ఏది మనకు గోల్డ్ తీసుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ గోల్డ్ లైక్ కానీ తీసుకొని సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా కరెక్ట్గా మీరు ఇందులో యాడ్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో ఇలా ఇదే కాదు, ఇంకా మీకు ఇష్టం వచ్చిన లైటింగ్ అయితే పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ని ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క బ్లూ డాట్ ఉంటుంది కదా మన యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి ఇప్పుడు కొద్దిగా సెండ్ టు ఫ్రంట్ అని ఇచ్చుకోండి. అంటే మన యొక్క ఇమేజ్ కొద్దిగా ఫ్రంట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్ని ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, నెక్స్ట్ మనకు లిరికల్ వీడియో కావాలి. సేమ్ నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. వన్స్ యాడ్ ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకొని మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లెక్క వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్క్రీన్ అని చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. సేమ్ ఈ యొక్క లిరికల్కున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే
మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక అందుకు నేను రిమూవ్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ టెక్స్ట్ అటు సైడ్ ఇటు సైడ్ రావాలంటే సేమ్ ఇక్కడ చూడండి, నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ మీరు ప్లే చేయండి, ఓకే. సో ప్లే చేస్తూనే మనకు ఫస్ట్ నార్మల్గా ఉంటుంది, కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తూనే మనకు ఎక్కడ ఎంటర్ అవుతుంది ఫస్ట్ మీరు గమనించండి, ఓకే. సో ఇక్కడ మనకు ముందుకు హైలైట్ అవుతుంది. సో చూడండి ప్లే చేస్తే మనకు ఎక్కడ ప్లే అవుతుంది, సో 2.0 అక్కడ మనము ఏం చేయాలి, కొద్దిగా లిరికల్ను సేమ్ ఈ యొక్క లిరికల్ ఉంటుంది కదా, ఆ యొక్క లిరికల్ను మనకు ట్రిమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు స్కిల్ లీడర్ ప్లే అండ్ అని ఇవ్వండి, అంటే మనకు సెంటర్కు, ఓకే. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క లేయర్ను తీసుకొచ్చేసి మనకు ఇక్కడ ఇవ్వండి, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ప్లే చేయండి. సో చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. సో వావ్ సూపర్ కదా. సో ఇలా మళ్ళీ మనకు ఎక్కడ మళ్ళీ మనకు మూమెంట్ వస్తుంది, సో ఇక్కడ డబ్ల్యూ కార్డ్ వస్తుంది, ఓకే. సో ఇక్కడ మళ్ళీ డబ్ల్యూ కార్డ్కి వచ్చేసి కరెక్ట్ ఇక్కడ యానిమేషన్ వచ్చేసి మళ్ళీ ట్రిమ్ మీద ట్యాచ్ చేసి స్కిల్ లీడ్ స్క్రిప్ట్ అని ప్లే హ్యాండ్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ ఇటు సైడ్, ఓకే. సో ఇలా మొత్తం మీరు ఎక్కడైతే మూమెంట్ ముందుకు వస్తుందో అక్కడ నుంచి మీరు వెరిఫై చేసుకొని ఇక్కడ నుంచి ప్లే చేయండి. సో చూడండి ఎంత అమేజింగ్ ఉంటుందో. సో వావ్ సూపర్ కదా. సో ఇలా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ లిరికల్ ఇచ్చుకొని సేమ్ ఇలా మొత్తం మీరు ఆల్మోస్ట్ అంత లిరికల్ క్రియేట్ చేసుకున్నాక సో ఇంకా ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ లిరికల్ అయినా పెట్టుకోవచ్చు లేదా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకోవచ్చు, ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇంకా మనకు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో ఉండి హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ ఇంక కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.